నమస్కారం టుడే టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉష ఎట్టకేలకు ఫలించిన వలస కార్మికుల పోరాటం ఈ రోజు సంతమాగులూరు మండలం గురుజేపల్లి గ్రానైట్ క్వారీ పరిశ్రమలో పనిచేస్తున్న ఒడిశా కార్మికులను బస్సుల ద్వారా వారి సొంత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ విషయమై కార్మికులకు యాజమాన్యం ద్వారా రావాల్సిన వేతన బకాయిలను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సంతమాగులూరు మండలం తహసీల్దార్ గారి దృష్టికి తీసుకొచ్చి వలస కార్మికుల తరపున మాట్లాడుతున్న ప్రజా సంఘాల నాయకులు తంగిరాల వెంకటేశ్వరులు అంటే ఇది మొందలవాటు వల్ల అతను కలిగిన ఇబ్బందికి అయితే దానికి దాని ప్రభావం పనిచేయకుండా ఉంది ఎట్లా ఉండే మందు బిడ్డలు ఇస్తారు బీ అడిక్ట్ అంటారు బీ అడిక్ట్ అంటే వ్యసనంలో నుంచి బయటకు తీసుకొస్తా పిల్ల అంటే అది మందు లేదన్న ఫీలింగ్ నుంచి బయటకు వస్తాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అమ్మా భోజనానికి ఉండడానికి మాత్రం సౌకర్యం ఖచ్చితంగా అందరూ కలగజేస్తారు ఇబ్బంది ఏం లేదు ఆ వివరాలన్నీ కూడా నాకు ఇమ్మని చెప్పాను ఇప్పుడు అబ్బాయి సీన్ అని వాళ్ళు రాస్తారు దాని ప్రకారం సాయంత్రానికి మాట్లాడేసి రేపు నుంచి మీకు ఆ సమస్య అదే అందుకోసమే అంటే మాకు మొన్న తెలిసింది అది అన్నారు ఫ్యాక్టరీ అన్నారు ఈ రోజు నిన్న మధ్యాహ్నం నుంచి తెలిసింది అయితేనేమో ఒకవేళ పడకూడదమ్మా నేను మొన్న ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టాం కదా అప్పుడే చెప్పాల్సింది నేను ఈ ఊర్లోనే పర్టికులర్గా అడిగానండి ఏ ఊర్లో అడగలేదు ఎందుకంటే ఈ గ్రామంలో మాత్రమే ఈ తరహా వర్కర్లు ఉన్నారు వీళ్ళు మరి పని ఆపేశారు పని బయటకు వెళ్ళడానికి లేకుండా ఉంది వీళ్ళకి ఊరు వెళ్ళడానికి లేకుండా ఉంది అట్లాంటి వాళ్ళు ఏమైనా ఉన్నారా ఇబ్బంది పడుతున్నారా అని అడిగా నేను ఊరోళ్ళు కూడా అడిగాను వాళ్ళు స్టాఫ్ అంటే చెప్పకపోవచ్చు ఒకసారి ఏమో వాళ్ళు చేతి ఏమైనా ఇంకో పని అప్పు చెబుతారు ఏమైనా అని చెప్పరా వాళ్ళని ఊర్లో వాళ్ళని కూడా అడిగాను మాట్లాడదేయలేదండి మా దగ్గర ఓకే సార్ థ్యాంక్ యూ చప్పంలో వచ్చి తప్పకుండా